సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఇందుకురుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ మహమ్మద్ నోర్జాన్ సూచించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం ఇందుకురుపేట స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ మహమ్మద్ నోర్జాన్ సీజనల్ వ్యాధులపై మీడియాతో మాట్లాడుతూ వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దోమల వ్యాధితో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ తదితర విష జ్వరాలు ప్రబలి ఆస్కారం ఉందన్నారు. వ్యక్తిగత పరిసరాల శుభ్రత పాటించి దోమలు వృద్ధి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే రాష్ట్రంలో మళ్లీ కోవిడ్ కేసులు నమోదవుతున్నాయని, ప్రజలు కోవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామంలో బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ జరుగుతుందన్నారు. వాటర్ని అది డిస్కార్డ్ చేయడం అది జరుగుతుంది. అందరూ వాళ్ళ ఇంట్లో ఉన్న అట్లీస్ట్ ఎక్సెస్ వాటర్ లైక్ ఎక్కడైనా టైర్స్లోనో లేకపోతే వెజల్స్లో వాటర్ డ్రమ్స్లో వాటర్ పెట్టేసి ఉంచేస్తున్నారు. ఆ వాటర్ ఎప్పటికప్పుడు డ్రైన్ చేయకపోతే దాంట్లో మస్కిటోస్ అనేవి ఎగ్స్ లేచేసి దాంట్లోనే లార్వాస్ ఉంటాయి, అవి మస్కిటోస్ కింద తయారవుతాయి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే లార్వా ఎక్కువ ఉంటుంది. సో ప్రతి హౌస్లో డ్రై పెట్టుకోవాలి, వాటర్ స్టాగ్నేషన్ ఉండకూడదు. మస్కిటో నెట్స్ కంపల్సరీగా వాడండి. మస్కిటో నెట్స్ ఇవ్వడం జరిగింది చాలామందికి. సో మస్కిటో నెట్స్ కంపల్సరీగా వాడాలి. అలాగే మస్కిటోకి సంబంధించిన దీంట్లో టూ డిసీజెస్ మనకి, మలేరియా ఒకటి, డెంగ్యూ ఒకటి. సో కేర్ఫుల్గా ఉండండి. మస్కిటోస్ నుంచి వచ్చే డిసీజెస్ చాలా డేంజరస్. అలాగే టైఫాయిడ్ ఈగల్ వల్ల వస్తుంది. మనకి బయట ఎక్కడైనా డంప్ ఎక్కడ వేస్ట్ ఉంటే అక్కడ ఈగల్ వాళ్తే, అలాగే మన ఓపెన్ ఫుడ్ అది ఏమైనా ఉంటే దాని మీద ఈగలు కూర్చుని, అలాగే మన ఫుడ్ కంటామినేషన్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఎక్కువగా హాట్ ఫుడ్ అండ్ బెటర్ కవర్ చేసి ఉంచండి. ఫుడ్ ఏ ఫుడ్ అయినా కూడా కవర్ చేసి ఉంచాలి. అలాగే నెక్స్ట్ కోవిడ్ కూడా మనకి ఇప్పుడు సింప్టమాటిక్ కేసెస్ లాగా వస్తున్నాయి. ఎవరికి కోవిడ్ ఉందో ఏమో తెలియదు, బట్ ఆల్వేస్ ఫాలో కోవిడ్ ప్రోటోకాల్. కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా చేయడం జరుగుతుంది, బూస్టర్ డోస్. 18+ వాళ్ళందరికీ సెకండ్ డోస్ 6 మంత్స్ దాటేసింది అన్న వాళ్ళందరూ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ థర్డ్ డోస్ వ్యాక్సినేషన్ అండి. సో అందరూ ఆల్రెడీ ఫీల్డ్లో ఏఎన్ఎంస్ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. సో అందరూ కోఆపరేట్ చేస్తే ఈజీగా వ్యాక్సినేషన్ అయిపోతుంది. కోఆపరేట్ చేయండి.